హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అలాంటి మిస్టరీస్ ఇప్పటి వరకు వీడనే లేదు అంతులేని మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది తమిళనాడులోని తెప్పేరు మన్నలూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది రెండు వేల పదిలో ఒకరోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి బిలవ పత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా బిలవ పత్రాలను శివుడికి పూజ చేసింది ఆ అలా ఎందుకు చేసింది ఆ పామున శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం కానీ మిస్ట్రీ మాత్రం ఇంతవరకు వేడలేదు ఆ పాము మూడు నెలల నుండి ఆ దేవాలయంకి వచ్చి వెళ్తూ ఉండేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సంతోష్ అనే వ్యక్తి ఇంటి వద్ద శ్వేతనాగు దర్శనమివ్వడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఈ సంఘటన జిల్లాలో లక్సెట్టిపేటలో జరిగింది ఈరోజు శివరాత్రి కావడంతో శివుని మెడలో నాగపాము ఉంటుందన్న సంగతి తెలిసింది కొన్ని చోట్ల ప్రత్యేకంగా నాగేంద్రుడికి పూజలు చేస్తున్న తరుణంలో ఇలా జరగడంతో విడ్డూరంగా చెప్పుకుంటున్నారు అసలు నాగపాము జాతుల్లోనే శ్వేతనాగులు అరుదుగా కనిపిస్తాయి అలాంటిది శివరాత్రి రోజే శ్వేతనాగ్ కనిపిస్తే ఇంకేముంది ఈ విషయాన్ని చూడడానికి జనం భారీగా తరలివచ్చారు ఆ శ్వేతనాగును చూసి తరించారు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి